తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇదే ఇదే నేను కోరుకుంది ధారావాహిక వింటున్నామండి రచన పి రేణుక గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ ముందుకు వెళ్ళబోతున్న అమూల్య మోచేయి దగ్గర ఎవరో సున్నితంగా ఆగమన్నట్లుగా పట్టుకున్నట్లు అనిపించింది లేకపోతే టైలర్ చెంప చెల్లు అనేదే చూడండి సార్ అరవై వేల రూపాయల సూట్ సరిచేయమనిస్తే అంటూ తనను వారించిన వ్యక్తికి చెప్పబోయి ఆ వ్యక్తి వైపు చూసి నెవ్వరపోయింది ఆదిత్య చేతిలో ప్యాకెట్ అమూల్యకు చూపిస్తూ కళ్ళతోనే మృదువుగా ఇది విషయం అన్నట్లుగా చూశాడు గబుక్కున చెయ్యి వదిలించుకోబోయే లోపు ఆదిత్య చటుక్కున చెయ్యి వదిలేశాడు సారీ టైలర్తో అనేసి గబగబా ఆదిత్య వెనకే అడుగులు వేసింది ఏంటటా విషయం అప్పుడే తాజాగా రంగంలోకి దిగిన ఓ వ్యక్తి అక్కడి వారిని అడిగాడు పెళ్ళానికి తెలియకుండా మొగుడు వచ్చి బట్టలు తీసుకుని వెళ్ళాడు పెళ్ళాం వచ్చి వాటి కోసం గొడవ ఒక పెద్ద మనిషి వివరించాడు మిగిలిన వారి మాటలు వినిపించకముందే వెళ్ళిపోవాలన్నట్లుగా గబగబా అడుగులు వేసింది అమూల్య గబగబా వచ్చి స్కూటీ స్టార్ట్ చేస్తున్న అమూల్య ముందు నుంచి ముందుకు కారు పార్కింగ్ దగ్గరకు వెళ్ళిపోయాడు ఆదిత్య అమూల్య వైపు చూడకుండా ఇంటికి వచ్చేసరికి నేత్ర కరుణ ఇంట్లో లేకపోవడంతో పార్కుకు వెళ్ళింది కరుణను పంపించి లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆదిత్య కనిపించాడు డాడీ నేత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్య చేయి పట్టుకుంది ఆదిత్యకు ఏం చేసేందుకు పాలుపోలేదు చిన్నగా నేత్ర చెయ్యి వదిలించుకోబోయాడు నేత్ర వదిలిపెట్టలేదు ఇంతలో లిఫ్ట్ రావడంతో ఆదిత్య లోపలికి వెళ్ళాడు నేత్రతో పాటు నేత్ర మనం త్వరగా వెళ్దాం రా నుంచి పిలిచింది ఉహూ నువ్వు కూడా లా అమూల్య వైపు చెయ్యి చాపుతూ అరిచింది అమూల్య కదలకపోవడంతో మమ్మీ బిక్కమొహం వేసింది లిఫ్ట్ కదిలింది లిఫ్ట్ పైకి వెళ్తుంటే మమ్మీ నేత్ర ఏడుపు ఆదిత్య ఓదార్పు వినిపించాయి లిఫ్ట్ ప్రెస్ చేసి ఎదురు చూడసాగింది లిఫ్ట్ వచ్చి ఆగింది లిఫ్ట్ లోపలకు వెళ్ళబోతూ ఎదురుగా చూసింది నేత్రను ఎత్తుకొని కళ్ళు తుడుస్తూ ఉన్న ఆదిత్య అమూల్యను చూడగానే తప్పు చేసినట్లుగా నేత్రను కింద వదిలిపెట్టేశాడు గబుక్కున వచ్చి అమూల్యను హత్తుకుపోయింది అలా వెళ్తే నేను రాను సరేనా నేత్రను కోపంగా చూసింది భయంగా అమూల్య చేయి పట్టుకొని ఎదురుగా ఉన్న ఆదిత్య వైపు చూసింది ఆదిత్య నేత్రవైపు చూడకుండా జేబులో ఫోన్ తీసుకుని చూడసాగాడు లిఫ్ట్ ఫ్లోర్లో ఆగగానే గబగబా వెళ్ళిపోయాడు తమ ఫ్లాట్ దగ్గరకు వచ్చి తలుపు తీయబోతూ నేత్రం చూసింది నేత్ర వైపు చూస్తూ చెయ్యి ఊపుతూ కనిపించింది ఆదిత్య వైపు చూసింది ఆదిత్య తన ఫ్లాటు కాలింగ్ బెల్ నొక్కి వెయిట్ చేస్తూ కనిపించాడు నేత్రవైపు కానీ అమూల్య వైపు కానీ చూడలేదు ఇంట్లోకి వెళ్ళగానే నేత్రకు గట్టిగా భయం పెట్టింది ఆదిత్యతో మాట్లాడితే ఒప్పుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఎందుకు నీకన్నీ చెప్పాలా వద్దంటే వద్దు అంతే మూతి ముడుచుకొని కూర్చుంది కాసేపు అయ్యాక మళ్ళీ నా అన్నమ్మతో మాట్లాడవచ్చా వాళ్ళ వాళ్ళింట్లో ఎవ్వరితో మాట్లాడకూడదు ఎందుకు ఎందుకంటే ఏమని చెప్పాలి తనకే తెలియని కారణం ఏమని చెప్తుంది వాళ్లకు దగ్గర అయితే తను దూరం అవుతుందని చెప్పాలా భోజనం చేసి బెడ్ మీద పడుకొని కథలు చెప్తుంటే మమ్మీ డాడీ బ్యాడ్ బాయ్ కదూ ఉన్నట్లుండి అడిగింది ఒక్క క్షణం నిర్గాంతపోయింది ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకలా అన్నావు నేత్రా మళ్ళీ బ్యాడ్ బాయ్స్తో మాట్లాడకూడదు కదా డాడీ బ్యాడ్ బాయ్ ఎలా అవుతాడు నువ్వెక్కడున్నావో నీ కోసమే నా వెంటపడ్డాడు నా మీద ప్రేమ నటించాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు డాడీ నీకు మంచివాడే నాకే బ్యాడ్ బాయ్ బాధగా అనుకుంటుంటే గుండె బరువు ఎక్కింది మాటలు ఆపి నిద్రపో ఏం చెప్పాలో తెలియక మాట దాటవేస్తుంటే ఎందుకో బాధ వేసింది ఆలోచనలో పడింది తను తప్పు చేస్తోందా ఆదిత్యను వదిలేయాలంటే ఖచ్చితంగా నేత్రను వదిలేయాలి ఆదిత్య అడగకపోవచ్చు కానీ తండ్రికి బిడ్డను దూరం చేయడం పాపం కదా కానీ ఆదిత్య ప్రవర్తన వింతగానే కాదు ఆశ్చర్యంగా కూడా ఉంది పాపను దగ్గరకు తీసుకొని తనను ఇబ్బంది పెడతాడేమో అనుకుంది కానీ అలాంటి ప్రయత్నమే చేయడం లేదు తన మోచేయి పట్టుకుని చేతిలో ప్యాకెట్ చూపిస్తూ శాంతించమన్నట్లుగా స్నేహపూర్వకంగా చూసిన చూపు గుర్తుకు వచ్చింది మోచేతి దగ్గరగా వెచ్చని స్పర్శ చాలాసేపు వదిలిపెట్టని విషయం గుర్తు వచ్చింది ఫోన్ రింగ్ కావడంతో చూసింది పిన్ని టిక్కెట్లు బుక్ చేసావా నువ్వు టిక్కెట్లు బుక్ చేయకపోతే మీ బాబాయ్ కారు మాట్లాడమంటున్నారు పెళ్లి టైంకు వచ్చి వెంటనే బయలుదేరి వచ్చేద్దామంటున్నారు ఏమంటావు ఇక్కడ ఎవరికీ చెప్పలేదు ఎటు చెల్లి పెళ్ళికి పిలవాలి కదా అప్పుడు పిలిచి బంతి భోజనాలు పెట్టుకోవచ్చులే అనుకుంటున్నాము నువ్వేమంటావు రేపు మాట్లాడతాను పిన్ని నిద్ర వస్తుంది సరే డబ్బులు ఎలా అంటే అలా ఖర్చు పెట్టకు నీ ఎంత ఎంతవుతుందో ఏమో వడ్డీలకు తెస్తే కట్టలేమో అలాగే పిన్ని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడిపోయింది అమూల్య మమ్మీ నిద్రలో కలవరిస్తూ అమూల్య మెడ చుట్టూ చేతులు వేసింది దగ్గరికి తీసుకుని నుదుటి మీద గాఢంగా ముద్దులు పెట్టుకుంది ఎందుకో నేత్ర ఆదిత్య పాపని తెలిసినప్పటి నుండి తనను దగ్గరకు తీసుకుంటుంటే ఏదోలా ఉంది పెళ్లి పట్ల తనకున్న అభిప్రాయాలు ఆశయాలు పక్కన పెట్టాలా పాప కోసం ఎప్పటికీ అలా జరగదు ఆదిత్య పాపకు దూరంగా ఉంటానని మాట ఇచ్చాడు ఎటు తన భర్తే నేత్రకు తండ్రి అవుతాడు కానీ ఆదిత్య వలన అంత విశాల హృదయం ఉన్న వ్యక్తి లభిస్తాడనే ఆశ సన్నగిల్లిపోయింది రేపు పిన్నికి ఫోన్ చేసి చెప్పేయాలి పెళ్లి చేసుకోవడం లేదని ఏమంటుందో ఆలోచనలతోనే నిద్రపోయింది ఈ లంగా జాకెట్టు ఎలా ఉందో చెప్పు అది ఓ పట్టు లంగా జాకెట్టు చూపిస్తూ అడిగింది రాజేశ్వరి ఎవరికమ్మా ఇంకెవరికి మన నేత్రకు అమూల్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు సాయంత్రం పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పలకరిస్తున్నాను పార్కులో ఆడుకునేందుకు కరుణ తీసుకుని వస్తుంది ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదో కానీ అంతా నీ పోలికే మురిసిపోతూ అంది అమ్మా ప్లీజ్ ఈ బట్టలు ఇవ్వడం పాపను దగ్గరకు తీయడం చేయవద్దు అమూల్యకు నేను మాటిచ్చాను పాప జోలికి రానని మనం పాపని మాలిమి చేసుకుంటున్నామని తెలిస్తే తను బాధపడుతుంది అయితే ఇక ఇంతేనా అది నేను అమూల్యతో మాట్లాడతాను పాప కోసమైనా పెళ్లికి ఒప్పుకోమని పెళ్ళి కాదమ్మా కనీసం నా కళ్ళ ముందు ఉంటే చాలనుకుంటున్నాను నేత్ర కాదు అమూల్య నేత్ర గురించి భయపడవలసిన పని లేదు అమూల్య ప్రాణంలా చూసుకుంటుంది అమూల్య దూరంగా వెళ్ళిపోతుందని నా భయం మరి అమూల్య ఎవరినైనా చేసుకుంటే నేత్రను వాళ్ళు సరిగా చూడకపోతే ఎలా మరి ఆ భయం నా విషయంలో కూడా ఉంటుందిగా నేను ఎవరినైనా చేసుకుంటే వారు అమూల్యలా పాపను చూడగలరా అయితే అమూల్యను ఒప్పించడం ఎలా అసలు ఆ అమ్మాయికి తెలిసే టైంకే నీకు తెలియడం ఏంటి నీ మీద అమూల్యకు నమ్మకం ఎప్పుడు కలుగుతుందో రాజేశ్వరి ఉన్నట్లుండి వయోభారం నెత్తిన పడ్డట్లుగా అయింది ఆఫీస్కు వెళ్ళబోతూ హ్యాండ్ బ్యాగ్ సర్దుతుంటే దీపు ఇచ్చిన జ్యువెలరీ బాక్సు గట్టిగా తగిలింది మంగళసూత్రం గొలుసు తనకెందుకు అతని గొలుసు అంత ఖరీదైనది ఇచ్చేయాలి ఎలా ఆంటీ చేతికి ఇవ్వాలన్నా ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా కఠినంగానే చెప్పాలి అవసరమా అయినా తనకేం భయం ఆదిత్య చేతికే ఇచ్చేస్తుంది అమ్మో ఆదిత్యకు వర్క్ ఎంతవరకు చేశామో ఎక్స్ప్లెయిన్ చేయాలి మన ఇద్దరినీ పిలుస్తున్నారు ఆఫీస్కు వెళ్ళిన కాసేపటికే సూరజ్ వచ్చాడు ఇద్దరు ఆదిత్య ఛాంబర్లోకి వెళ్లారు ల్యాప్టాప్లో చూస్తున్న ఆదిత్య డోర్ శబ్దం కాగానే అటు చూశాడు ఒక్క క్షణం అమూల్య మీద నిలబడిపోయిన చూపును బలవంతంగా లాక్కొని సూరజ్పై నిలిపాడు అమూల్య వర్క్ గురించి వివరిస్తున్నంతసేపు టేబుల్ మీద పేపర్ వెయిట్ చూస్తూ ఉండిపోయాడు ఇద్దరు వెళ్ళిపోతుంటే మీరుండండి అమూల్య కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలి మీరు వెళ్ళండి సూరజ్ మర్యాదగా చెప్పాడు నిర్లక్ష్యంగా వెళ్ళిపోవాలని ఉన్న తనకు కూడా ఆదిత్యతో పని ఉండటంతో ఆగింది అమూల్య చేతిలో గొలుసు ఉన్న బాక్సును పట్టుకొని సూరజ్ వెళ్లే వరకు ఓపికగా ఎదురు చూశాడు రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అమూల్య ఎల్లుండి వస్తున్నారా అని గుర్తు చేశారు అమూల్య ఎదురుగా టేబుల్కు వైపు కూర్చొని తన వంక సూటిగా చూస్తున్న ఆదిత్య వైపు చూసింది ఏం చెప్పమంటారు అడిగాడు ఆదిత్య పైకి మామూలుగా అడుగుతున్నట్లున్నాడే కానీ అతని గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది అమూల్య ఒప్పుకుంటే ఇలా అనుకుంటేనే మనసు హైడ్రోజన్ నింపిన బెలూన్లా ఎక్కడికో ఎగిరిపోతోంది అమూల్య నెమ్మదిగా చేయి ముందుకు చాచింది చేతిలో ఉన్న బాక్సును ఆదిత్యకు ఇవ్వబోయింది ఆ బాక్సు చూసిన ఆదిత్య మనసు బేజారైపోయింది కుర్చీలోంచి గబుక్కున లేచి అమూల్య కుర్చీ దగ్గరికి వచ్చాడు అమూల్య ఆదిత్య దగ్గరికి రావడంతో కంగారు పడి లేచింది తీసుకోండి ఆదిత్యకు అందించబోయింది ఏంటది మీకు తెలుసు ఎందుకు ఉంచుకోండి మీకు యూజ్ అవుతుంది కదా మందిరమైన స్వరంతో అన్నాడు వద్దు తీసుకోండి అమూల్యకు కూడా భారంగానే అనిపించింది ఆ రోజు ఆ గొలుసు కోసం ఎన్ని షాపులు తిరిగారో చివరకు ఓ క్యాటలాగ్లో చూసి డిజైన్ సెలెక్ట్ చేసి పంపించారు షాపు వాళ్ళు తెప్పించి ఇచ్చారేమో ఆ రోజే ఆ గొలుసు తనకు చూపించాలని వచ్చాడేమో ఆదిత్య అలా అయితే నా సూట్ కూడా మీరిచ్చినదే కదా నేను వద్దన్నానా చెప్పండి మృదువుగా అంటూ ఆదిత్య అమూల్య కళ్ళలోకి చూడబోయాడు సూట్ అంటే అది వేరు మీరు తీసిచ్చిన పట్టు చీర నా దగ్గరే ఉంది కదా ఓహో అంటే పట్టుచీరకు బదులుగా మీరు సూట్ ఇచ్చారు బదులుకు బదులు తీరిపోయింది అంతే నేనిప్పుడు ఈ గొలుసు తీసుకుంటే మన మధ్య ఇంకేం బాకీ ఉండదు అంతే కదూ ఆదిత్య స్వరం ఏదోలా ఉంది గొలుసు అంటే ఖరీదు ఎక్కువ కదా అని నీళ్లు నమ్మిలింది అమూల్య ఎందుకో ఆ రోజు ఆవేశం చూపించలేకపోతోంది ఆదిత్య మీద మరి నా మనసు ఖరీదైనది కాదా అది ఈ గొలుసుపాటి చేయదు కదా అబద్ధం ఉక్రోషంగా చూస్తూ అంది ఏంటి అబద్ధం తీక్షణంగా చూశాడు అమూల్య కళ్ళలోకి మీరు నాకు మనసిచ్చానడం ఆ రోజు నేను మీ కోసం అడవిలోకి వచ్చినప్పుడు మీరు అలాగే అన్నారు కదా ఎవరూ రాకుండా నేను ఎందుకు వచ్చానని అప్పుడు మీకోసం ఎందుకు వచ్చాను చెప్పండి నేత్ర నా దగ్గర ఉంది కాబట్టి నేను లేకపోతే నేత్ర ఏమైపోతుందో అని భయమేసి వ్యంగ్యంగా అంది అమూల్య వెటకారానికి బగ్గుమంది ఆదిత్యకు అమూల్య చేతిలో బాక్సుతో పాటు అమూల్య చేయి పట్టుకొని విసురుగా దగ్గరకు లాక్కున్నాడు అంత విసురుగా లాగడంతో అమూల్య ఆదిత్య ఛాతి దగ్గరగా వచ్చి ఆగింది తనం తాను నిలదొక్కుంటూ కోపంగా చూసింది నిజంగా నేను అడవిలోకి నీకోసం రాలేదనిపిస్తోందా నీకు నిజం చెప్పు ఒక్కసారైనా నేను నీకోసం వచ్చానని అనిపించలేదు పదే పదే అడుగుతున్న ఆదిత్య స్వరంలో మార్పు గమనించిన అమూల్య తడబడింది తన ముఖానికి అతి దగ్గరగా ఆదిత్య ముఖం ఒక్క క్షణం మైకం కమ్మినట్లయింది ఏం జరుగుతోందో తెలుసుకునేలోపు ఆదిత్య గుండెల మీద వాలిపోయిన అమూల్యను అపురూపంగా పదిలంగా గుండెలకు హత్తుకున్నాడు ఆదిత్య నీకోసం రాలేదా నేను నువ్వు కనిపించని కాసేపు నేనెంత తెల్లడిల్లిపోయానో నీకేం తెలుసు నన్ను నమ్ము అమూల్య ప్లీజ్ అంటున్న ఆదిత్య అప్పుడు గమనించాడు అమూల్యలో మార్పు కళ్ళు మూసుకొని చేతులలో జారిపోతున్న అమూల్యం చూసి కంగారుపడ్డాడు గట్టిగా పట్టుకొని టేబుల్ మీద గ్లాసులో ఉన్న నీళ్లు తీసుకొని ముఖం మీద చల్లాడు ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చిన అమూల్య తనను చుట్టుకొని ఉన్న ఆదిత్య చేతులను ఊపిరి కూడా తగిలేంత దగ్గరగా ఉన్న ఆదిత్యం చూసి ఇంకా హడలిపోతుంటే భయపడకు పడిపోతుంటే పట్టుకున్నాను ఇప్పటికీ వదలాలంటే భయంగా ఉంది మరలా పడిపోతావేమో అని చిన్నగా నవ్వి ముఖం మీద నీటిని జేబులో కర్చీఫ్ తీసుకుని సున్నితంగా అద్దాడు వదలవా మరి కొంటెగా నవ్వాడు అప్పుడు గమనించింది అమూల్య ఆదిత్య తనను పట్టుకొని లేడు కానీ తన చేతులే ఆదిత్య నడుము చుట్టూ పెనవేసుకొని ఉన్నాయి గబుక్కున వదిలేసింది గబగబా వెళ్ళబోతుంటే అమూల్య ఇదిగో అంటూ బాక్స్ తీసి అమూల్య చేతిలో పెడుతూ ఒకవేళ నన్ను చేసుకోకపోయినా వేరేవరినైనా చేసుకున్నా ఇది నీ పెళ్ళికి నా గిఫ్ట్ అనుకో సరేనా మరలా ఇంకొకసారి ఈ గొలుసు ఇవ్వాలని చూస్తే ఇప్పుడు జరిగిందే రిపీట్ అవుతుంది నిజంగా నువ్వు ఇదే ఇదే కోరుకుంటే మాత్రం మరలా ఈ గొలుసు ఇవ్వాలని ప్రయత్నించు సరేనా కొంటిగా నవ్వాడు ఆ నవ్వు అమూల్య మదిలో కోటి పరవశాల వీణను మోగించింది ఆదిత్య చాంబర్లో నుంచి ఎలా బయటకు వచ్చి తన క్యాబిన్లో కూర్చుందో అసలు తెలియలేదు అమూల్యకి చేతిలో ఉన్న బాక్సు ఓ క్షణం అపురూపంగా మరుక్షణం భయంకరంగా అనిపిస్తోంది ఆదిత్య స్పర్శ శరీరాన్ని వదిలిపోనంటోంది ముందుకు వంగి టీషర్ట్ వాసన చూసింది ఆదిత్య పర్ఫ్యూమ్ వాసన అంటిపెట్టుకొని ఉన్న భ్రమ తన చుట్టూ ఆప్యాయంగా పెనవేసుకున్న ఆదిత్య చేతులు ప్రేమగా కర్చీఫ్తో తన నుదుటి మీద నీటిని తుడుస్తున్న ఆదిత్య గుర్తుకు వస్తేనే ఏదోలా ఉంది ఒక్కసారైనా నేను నీకోసం వచ్చానని అనిపించలేదు ఆదిత్య గంభీరమైన స్వరం చెవిలో పదే పదే మృదంగనాదంలా వినిపిస్తోంది ఆదిత్య స్వరంలో వేదన ఇప్పటికీ హృదయాన్ని తాకుతున్నట్లే ఉంది తనెంత పిచ్చిది ఆదిత్య ఎంత తెలివిగా నేత్ర కోసం తన వెంట పడింది తనను పెళ్లికి ఒప్పించింది అర్థమవుతున్నా ఇదేంటి మరలా అతని ప్రేమలో పడిపోతోంది లాభం లేదు ఆదిత్యకు దూరంగా ఉండాలి లంచ్ సమయంలో ఎప్పుడూ వేరే సమయంలో ఒంటరిగా భోజనం చేసే ఆదిత్య అందరూ భోజనం చేస్తున్నప్పుడు వచ్చి టేబుల్ అటువైపు ఎదురుగా కూర్చున్నాడు అందరూ తమ తమ బాక్సులలో కూరలు ఆదిత్యతో షేర్ చేసుకుంటుంటే అమూల్య ముభావంగా ఉండిపోయింది ఆదిత్య కూడా అమూల్య వైపు చూడలేదు అమూల్యమ్మ పాప వద్దంటున్నా ఎదురింటికి వెళుతోంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోగాని వాళ్ళ ఇంటికి పరుగులు తీస్తోంది నేను చెప్తే లెక్కే చేయడం లేదు ఇంటికి రాగానే కరుణ ఫిర్యాదు చేసింది ఓకే నేను చెప్తాను అంది కరుణ ముందు ఎందుకు చెప్పడం అని ఊరుకుంది ఈలోపు పిన్ని నుండి ఫోన్ ఏంటి అమ్ము మేము ఎప్పుడు రావాలో చెప్పవు ఫోన్ చేయవు పెళ్ళికి మేము అనవసరం అనుకున్నావా ఏంటి పిన్ని పెళ్ళి క్యాన్సిల్ అయింది మెల్లగా చెప్పింది క్యాన్సిల్ అయిందా వీడికేమైందట పిన్ని దురుసు తెలిసిందే అయినప్పటికీ ఆదిత్యను మర్యాద లేకుండా మాట్లాడడం ఎందుకో నచ్చలేదు మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది వెంటనే పిన్ని నుంచి మరలా ఫోన్ ఏమైందంటే చెప్పకుండా ఫోన్ పెట్టేసావేంటే అమ్మో ఈసారి కాస్త నెమ్మదిగానే అడిగింది ఏమైతే ఏం పిన్ని పెళ్ళి క్యాన్సిల్ అయింది మీరు రావాల్సిన అవసరం లేదు ముక్తి సరిగా అంది బాగానే ఉంది సంబడం ఈ నెల పెళ్లి ఖర్చులని ఇంటికి డబ్బు కూడా పంపించకపోతు అనవసర ఖర్చులు కదూ ఉంటాను పిన్ని పెళ్ళి తప్పిపోయిందన్న బాధ ఏ కోసాన కనిపించలేదు పిన్నిలో డబ్బు గురించి తప్పితే తన జీవితం గురించి బాధ లేదు ఎందుకో ఉన్నట్లుండి ఒంటరిగా అనిపించసాగింది పడుకునే ముందు నేత్రకు నెమ్మదిగా చెప్పింది ఆదిత్య ఇంటికి వెళ్ళొద్దని చెప్తుంటే నానమ్మ పిలిచింది అంది నానమ్మ పిలిచినా రాను అని చెప్పాలి సరేనా ఎందుకు అన్నింటికి ఎందుకు అని అడగకూడదని మొన్న చెప్పాను నీకు నేత్ర మౌనంగా ఉండిపోవడంతో మమ్మీ మాట వినాలి కదా అనునయంగా అంది నేత్ర మౌనమే సమాధానం మాట్లాడవేమిట్రా దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తూ అంది నేత్ర పక్కన పడుకున్నదల్లా గబుక్కున లేచి కబోర్డు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఓ కవర్ తీసుకొచ్చింది ఏంటది అడుగుతూనే కవర్ తెరిచి చూసింది పట్టులంగా జాకెట్టు ఎవరిచ్చారు నానమ్మ అమూల్యకు ఆ క్షణం ఇక ముందు జరగబోతున్నదంతా కళ్లకు కట్టినట్లు కనిపించసాగింది తన ప్రమేయం లేకుండానే నేత్రను వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారేమో అని కూడా అనిపించసాగింది నేత్ర కోసం తన ఆశయాలకు విరుద్ధంగా ఆదిత్యను చేసుకోవలసి కూడా రావచ్చు అలా తీసుకోవడం తప్పని వాళ్లకు దూరంగా ఉండాలని అంత చిన్న పిల్లకు చెప్పడం కంటే ఆదిత్యకు చెప్పడమే బెటర్ అనిపించింది పాపను నిద్రపుచ్చి ఆదిత్యకి ఫోన్ చేసింది అమూల్య కాలింగ్ ఆదిత్య ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఎందుకు చేస్తోంది తన తప్పేమీ లేదని తెలిసిందా పెళ్ళికి ఓకే చెప్పడానికేనా ఓ ఎగిరి పడుతున్న మనసును కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు మీకేం చెప్పాను నేను అమూల్య స్వరంలో ఆగ్రహం ఏం చెప్పారు ఎప్పుడు ఆదిత్య స్వరంలో అయోమయం పాపకు మీ అందరినీ దూరంగా ఉండమని చెప్పాను కదా అంది అమూల్య మీరు చూశారు కదా తనే వచ్చి నా చేయి పట్టుకుంది మీరు ఇంతకు ముందు నా ఫ్రెండ్ కాబట్టి తను కూడా నన్ను అలా అనుకుంటుంది మీ మనసు మారిన విషయం తనకు తెలియదు కదా ఆ విషయం గురించి కాదు నేను లేనప్పుడు ఆంటీ నేత్రను ఇంటికి పిలుస్తున్నారట ఇవాళ ఒక పట్టులంగా జాకెట్ ఇచ్చారట ఇలా చేయడం ఏమైనా బాగుందా అందుకే నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను మీరు పాపజోలికి రాను అనడంతో ఆగాను అమూల్య ఆగ్రహాన్ని అంచుకుంటూ అంది అమ్మకు చెప్తాను ఇక నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు ఒకవేళ అలాంటి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మేమే మీ నుంచి దూరంగా వెళ్తాం సరేనా ఆదిత్యకు అంతకు మించి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అమూల్య ఫోన్ పెట్టేసింది ఓ నిమిషం తర్వాత ఆదిత్య నుంచి మెసేజ్ తలుపు తీస్తారా ఈ సమయంలోనా అమ్మో ఇంకేమైనా ఉందా ఆదిత్య దగ్గరికి వస్తేనే తనలో ఏదో తెలియని మార్పు తన మనసు తను చెప్పినట్లు వినడం లేదు ఎందుకో ఎందుకు మెసేజ్ పంపించింది డ్రెస్ ఇస్తారేమో అని ఆదిత్యకు అమూల్య ఆన్లైన్లోనే ఉన్నట్లు తెలుస్తోంది కానీ ఎలాంటి స్పందన లేదు మీ గుమ్మం దగ్గరికి రమ్మంటారా మరలా తనే మెసేజ్ పంపించాడో వద్దు వద్దు ఈ డ్రెస్సు ఉంచేస్తాను ఇక ముందెప్పుడు ఇవ్వద్దని ఆంటీకి చెప్పండి ఓకే ఆదిత్యకి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు అమూల్యకు తన పట్ల ఉన్న ఇష్టం అర్థమవుతుంది కానీ అపార్థం అనుమానం అనే భూతాలు ఎంత ఇష్టాన్నైనా అసహ్యంగా మార్చవచ్చు కళ్ళు మూసుకుంటే తన ముఖాన్ని తాకుతున్న దూరంలో సిగ్గో భయమో అర్థం కాకుండా ముఖం పెట్టి తన వైపు తదేకంగా చూస్తున్న అమూల్య ముద్దుమోము కళ్ళ ముందు ప్రత్యక్షమై కొనుకు లేకుండా చేస్తోంది ఏవైనా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం దేనికి భయపడదు నేత్రా నేత్రా ఉదయం లేవగానే పనులలో మునిగిపోయి ఉన్న అమూల్యకు నేత్ర కనిపించకపోవడంతో కంగారు పడింది డోర్ తీసి ఉండడంతో బయటకు వెళ్ళి చూసింది ఆదిత్య వాళ్ల తలుపు దగ్గర నిల్చొని తలుపు తడుతున్న నేత్ర కనిపించి పిచ్చి కోపం వచ్చింది ఏంటి పిల్ల మాట వినదు నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారా కోపంతో పాటు ఓ మూల బాధ కూడా స్కూల్ టైం అవుతోందా తయారయ్యి టిఫన్ చేసి స్కూల్కు వెళ్ళాలి కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం పని నీకు నిన్ననే చెప్పాను కదా ఆగ్రహాన్ని అణుచుకుంటూ అంది అమూల్య కోపంగా ఉందన్న విషయం అర్థమైందో ఏమో కానీ వంచిన తల ఎత్తలేదు పిల్లలు ఎవరైనా ఇలాంటి సందర్భాల్లో ఏడుస్తారో లేకపోతే ఎదురు తిరుగుతారో కానీ నేత్ర పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది అమూల్యకు కూడా ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి సందర్భం ఎదురు పడకపోవడంతో పాప మనస్తత్వం కూడా తెలియలేదు అమూల్యకు ఈ పరిస్థితి పట్టలేదు విపరీతమైన టెన్షన్గా అనిపించింది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పోషించడం పెద్ద కష్టమేమీ కాదు కానీ కాస్త వయసు వచ్చే కొద్దీ అన్నీ సమస్యలే ఏం చేయడం ఎక్కువ ప్రశ్నించకుండా పాపను త్వరగా తయారు చేసి స్కూల్ బస్సు ఎక్కించి వచ్చేసింది ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్న విషయం గుర్తొచ్చి చకచకా తయారై ఆఫీస్కి వెళ్ళింది అమూల్య మనందరికీ రాత్రికి ఇక్కడే డిన్నర్ అంది భవ్య పడక కూడా అన్నాడు రామ్జీ ఏంటి విశేషం ల్యాప్టాప్ నుంచి తల తిప్పకుండా అంది అమూల్య మన ఆదిత్య గారి పెళ్ళి డిన్నర్ ఇస్తున్నారు పక్కన నవ్వింది అనుపమ పెళ్ళా అమూల్య నిత్యష్ఠురాలైంది నమ్మేశావా శ్రీధర్ నవ్వాడు వర్క్ ఎలాగైనా ఇవాళ రాత్రికి కంప్లీట్ చేయాలట ఎంత రాత్రైనా పూర్తి చేసి వెళ్ళాలని బా సాజ్ఞ సూరజ్ వివరించాడు అమూల్య ఏమైంది నీకు అలా అయిపోయావేంటి శ్రీధర్ అమూల్య కళ్ళ ముందు చెయ్యి ఆడించాడు ఏం లేదు తల అడ్డంగా ఊగిస్తూ పనిలో నిమగ్నమైంది తన గుండె దడదడా కొట్టుకోవడం తనకే తెలుస్తోంది ఎందుకు ఆదిత్య పెళ్ళి అనగానే ఎందుకంత భయపడింది ఏమనుకుంటోంది తను అసలు తన మనసులో ఏముంది మనసులోకి తొంగి చూడటానికి భయపడింది సాయంత్రం ఆరు గంటలప్పుడు ఆదిత్య నుంచి ఛాంబర్లోకి వచ్చి కలవమని మెసేజ్ తలుపు తీసుకొని లోపలకు అడుగు పెడుతూ లోపలకు చూసింది తదేకంగా చూస్తున్న ఆదిత్య కనిపించాడు లోపలికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళిపోతారా అడిగాడు ఆదిత్య ఎందుకు ప్రశ్నార్థకంగా చూసింది అమూల్య నేత్ర ఒక్కటే ఉంటుంది కదా అని పోనీ అమ్మను చూసుకోమని చెప్పనా అవసరం లేదు కరుణ తీసుకెళ్తానని చెప్పింది పోనీ ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పని చేయండి ఎవరి మీద లేని శ్రద్ధ నా మీద ఎందుకో వ్యంగ్యంగా అంది అబ్బా తల చేతులతో పట్టుకున్నాడు ఇంకేమైనా చెప్పాలా ఈసారి కాస్త మెల్లగా అడిగింది తల కిందికి దించుకొని రెండు చేతులతో పట్టుకొని తల పైకెత్తకుండానే అడ్డంగా ఊపాడు ఒక్క ఐదు సెకండ్ల పాటు చూసి వెనక్కి వచ్చేసింది తొమ్మిది గంటలకు డిన్నర్ వచ్చేసింది అందరూ తిని మరలా పనిలో మునిగిపోయారు పని అంతా పూర్తయ్యేసరికి పదకొండు గంటలైంది అందరూ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు ఉన్నట్లుండి ఆదిత్య చాంబర్లో నుంచి పెద్దగా అరుపులు కేకలు ఏవో క్రిందపడిన శబ్దాలు వినిపించడంతో అందరూ ఒక్కసారిగా భయపడిపోయి ఆదిత్య గదిలోకి పరుగులు తీశారు లోపలికి వెళ్ళగానే అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టులైపోయారు ఆదిత్య రామ్జీ తల పట్టుకొని గోడకేసి కొడుతున్నాడు రామ్జీ ఆ దెబ్బలు తట్టుకోలేక ఆదిత్య షర్టు పట్టుకొని గుంజేస్తున్నాడు ఒక్క నిమిషం వాళ్ళిద్దరినీ విడదీసేందుకు కూడా ఎవరూ పోలేదు అయ్యో ఎవరైనా వెళ్ళండి వాళ్ళిద్దరిని ఆపండి ప్లీజ్ అమూల్య భయంతో అరిచేసింది శ్రీధర్ చంద్ర ఇద్దరూ వెళ్ళి ఆదిత్యను బలంగా పట్టుకున్నారు రామ్జీకి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లయిందేమో అంతా పిడికిల్లోకి తెచ్చుకొని ఆదిత్య ముఖం మీద బలంగా ఒకటిచ్చాడు అమూల్య సూరజ్ ముందుకు వెళ్ళి రామ్జీని పట్టుకున్నారు రామ్జీ వాళ్ల చేతుల్లో నుంచి క్రిందకు జారిపోతుండగా అప్పుడు చూశారు రామ్జీ మీద వెనక నుంచి రంధ్రం పడినట్లుగా ఫౌంటైన్ లాగా విరజిమ్ముతున్న రక్తాన్ని దమయంతి తన చున్నీ నీళ్లల్లో తడిపి గట్టిగా పిండి తెచ్చింది శ్రీధర్ గట్టిగా రక్తం పోకుండా కట్టారు యు ఈడియట్ బాస్టర్డ్ ఆదిత్య నోటులో తిట్టుకుంటూ కుర్చీలో కూర్చుంటుంటే అప్పుడు చూసింది అమూల్య ఆదిత్య ముక్కు దగ్గర కారుతున్న రక్తాన్ని అయ్యో రక్తం ఆదిత్య దగ్గరకు ఒక్క పరుగున వెళ్ళి ఆదిత్య గడ్డం పట్టుకుని టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్తో అద్దసాగింది ఆదిత్య ఒక్క విదిలింపుతో అమూల్యను విసిరి కొట్టాడు వెనక్కి పడబోయిందల్లా సూరజ్ పట్టుకోవడంతో నిలదొక్కుని ఆదిత్య వైపు విస్తుపోయి చూసింది ముందు రామ్జీని హాస్పిటల్కు తీసుకెళ్దాం అన్నాడు చంద్ర ట్రీట్మెంట్ చేస్తారా పోలీస్ కేసు అవుతుందేమో అన్నాడు శ్రీధర్ ముందు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళక తప్పదు కదా అక్కడ రామ్జీకి స్పృహ వస్తే అప్పుడు అతినిష్టం కేసు పెట్టుకుంటాడో లేదో అందరూ ఎవరికి వారు బ్యాగులు సర్దుకొని వెళ్తూ అసలు ఏమైంది ఆదిత్య ఇలాంటి పనుల వల్ల కంపెనీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది చెప్పండి దమయంతి వయసులో పెద్దది అవడంతో మందలింపుగా కోపంగా అంది చంపేయాల్సింది బ్రతికిపోయాడు స్పృహ లేకుండా పడిపోయి ఉన్న రామ్జీని ఆగ్రహ చూస్తూ అన్నాడు ఆదిత్య వారక్కడ మరి కాసేపు ఉండడానికి కూడా భయపడుతున్నట్లుగా గబగబా వెళ్ళిపోయారు రామ్జీని శ్రీధర్ కారులో హాస్పిటల్కు తీసుకెళ్లిపోయారు అనుపమ భవ్య దమయంతి కారులో వెళ్ళిపోయారు అమ్మో ఆదిత్య వస్తారా డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు సూరజ్ నేను రాను మీరెళ్ళండి ఆదిత్య అన్నాడు అపరాధ భావన స్పష్టంగా ముఖంలో కనిపిస్తోంది అమూల్య సూరజ్ వెళ్ళిపోయారు సూరజ్ నువ్వు వెళ్ళు నేను ఆదిత్యకు తోడుగా ఉండి ఇంటికి తీసుకువెళ్తాను కారు వరకు వచ్చి ఎక్కబోతుండగా ఆగిపోయింది అమూల్య నీ ఇష్టమమ్ము నాకెందుకో ఆదిత్య మీద సదభిప్రాయం కలగడం లేదు ఇంత చదువుకొని ఇంత పెద్ద జాబ్లో ఉండి కనీస సంస్కారం లేకుండా ఇలాంటి పనులేంటి అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు తోడుగా ఉంటానంటున్నావు అమూల్య ఏమీ మాట్లాడకుండా వెనుతిరిగి ఆఫీస్లోకి నడుస్తుంటే సూరజ్ ఒక్క క్షణం చూసి కారు స్టార్ట్ చేశాడు ఆదిత్య చాంబర్లోకి వెళ్తూ ఆదిత్య వైపు చూసింది కుర్చీలో కూర్చొని టేబుల్ మీద చేతులు చాపి తల వాల్చి పడుకుని ఉన్నాడు దగ్గరకు వెళ్ళి నిల్చుంది ఒక్క క్షణం తటపటాయించిన స్త్రీ సహజమైన జాలి హృదయాన్ని కదిలిస్తుంటే ఆదిత్య తల మీద చెయ్యి వేసింది ఒక్కసారిగా ఉలిక్కి పడిన గుర్తుగా భుజాలు కదిలాయి ఆదిత్య ఇటు చూడండి మీకు కూడా దెబ్బ తగిలింది ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వండి పెద్ద దెబ్బ అయితే హాస్పిటల్కి వెళ్దాం లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం ఆంటీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు లేవండి ఇటు చూడండి అసలేమైంది ఏంటి గొడవ ముందు దెబ్బ చూడనివ్వండి చనువుగా బలవంతంగా తలను పట్టి పైకి లేపింది లేచి కళ్ళెత్తి అమూల్య వైపు చూశాడు కళ్ళు ఎర్రగా నిప్పు రవ్వల్లా ఉన్నాయి అమూల్య ఆదిత్య కళ్ళల్లోకి చూసేందుకు భయపడిన దానిలా ముక్కు దగ్గర గాయం చూసింది పెద్ద గాయం కాదు సన్నగా బ్లేడుతో గీసినట్టుగా తెగింది అంతే కాకపోతే రక్తం ఎక్కువ కారడంతో చెంపల నిండా రక్తమే నీళ్ళలో తడిపి తీసుకువచ్చిన కర్చీఫ్తో చిన్నగా ముఖమంతా తుడిచింది అమ్మయ్య చిన్న దెబ్బే ఊపిరి తీసుకుంది తననే తదేకంగా చూస్తున్న ఆదిత్యను కళ్ళు మూసుకోండి అని నుదుటి మీద రక్తపు మరకల్ని కూడా తుడిచింది ఆయింట్మెంట్ ఏమీ లేదా ఇక్కడ టేబుల్ డెస్క్లో వెతికింది లేదు అన్నాడు నొప్పిగా ఉందా పక్కనే ఉన్న కుర్చీ ఆదిత్య పక్కన లాక్కొని కూర్చుంటూ జాలిగా అడిగింది ఊహ చిన్నగా నవ్వాడు నవ్వుతున్నారా చిరుకోపంగా అంది ఆదిత్య తల వంచుకున్నాడు ముందు తెలిసిన లాయర్ ఉన్నారేమో ఫోన్ చేయండి ఒకవేళ రామ్జీ కేసు పెడితే కాస్త భయంగా అంది పెట్టినప్పుడు చూసుకుందాం నిర్లక్ష్యంగా అన్నాడు అదే మాట మీ జాగ్రత్తలో ఉండాలి కదా ముందు రామ్జీతో వెళ్ళిన వారికి ఫోన్ చేసి రామ్జీకి ఎలా ఉందో కనుక్కుంటాను కేసు పెట్టే ఆలోచన ఉంటే వారు చెప్తారు కదా వాళ్ళు ఒకవేళ చెప్పకపోయినా మీరు మీ జాగ్రత్తలో ఉండడం మంచిది అన్నది అమూల్య ఒకటడనా అన్నాడు ఆదిత్య ఈ విషయంలో నేను తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉందా సూటిగా అమూల్య కళల్లోకి చూస్తూ అడిగాడు రామ్జీ ఎంత వెదవా అనేది నాకు తెలుసు కాబట్టి మీరు తప్పు చేయలేదని మిమ్మల్ని నమ్ముతున్నాను అదే ఆ స్థానంలో ఎవరు ఉన్నా మిమ్మల్ని అనుమానించేదాన్ని అంటే ఇది నా మీద నమ్మకం కాదు అంతేగా ఖచ్చితంగా దృఢంగా చెప్పింది వెళ్దామా కాసేపు కూర్చోండి ఈ రక్తం మరకలు తుడిచేస్తాను రేపు పని మనిషి వస్తుంది కదా ఏమో ఎందుకైనా మంచిది చక్కచగా స్పాంజ్ తీసుకొని గదిలో రక్తపు మరకలు తుడిచింది ఈ సమయంలో బండిలో వెళ్లడం సేఫ్ కాదని ఆదిత్య హెచ్చరించడంతో అమూల్య కూడా ఆదిత్య కారులో బయలుదేరింది అసలు ఏం జరిగింది కాసేపు అయిన తర్వాత మెల్లగా అడిగింది అమూల్య ఆదిత్య ఒక్కసారి పక్కకు తిరిగి అమూల్య వైపు చూసి మరలా రోడ్డు వైపు చూసి ఏకాగ్రతతో డ్రైవ్ చేయసాగాడు అంత కోపం ఎందుకొచ్చింది మరీ కొట్టుకునేంతగా ఆదిత్య నుండి మౌనమే సమాధానం రామ్జీకి ఏమైనా అయితే మాట్లాడలేంటి నమ్మకం ఉన్న చోట మౌనమే సంభాషణ నమ్మకం లేని చోట ఉపన్యాసం కూడా మౌనమే అని కార్లో ఆడియో ఆన్ చేశాడు కలలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది అయినా మనస్సు తానే పోల్చలేకున్నది తానే వెతుకుతోంది దొరికినట్టే ఉన్నది అయినా చేయి చాచి అందుకోకున్నది రమ్మంటున్నా పొమ్మంటున్నా వస్తూ ఉన్నా వచ్చేస్తున్నా కావాలని ఈ పాట పెట్టాడా అమూల్య ఆదిత్య వైపు చూసింది అసలు పాట వినిపించుకోనట్లే ఉన్నాడు అమూల్య మనసులో ఆ ఆపార్థం చోటు చేసుకోకపోతే ఇప్పటికీ పెళ్ళి అయిపోయి హనీమూన్లో ఉండేవారేమో ఛా తల విదిలించాడు ఏమైంది నొప్పిగా ఉందా గాబరాగా అడిగింది అవును రామ్జీ కొట్టిన గాయం కాదు మీరు చేసిన గాయం కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడమ చేయి మునివేళ్లతో గుండెల మీద తేలికగా మర్దన చేసుకుంటూ అన్నాడు ఏదో అనబోయి అపార్ట్మెంట్ రావడంతో ఆగిపోయింది లిఫ్ట్లో మరలా లాయర్తో మాట్లాడమని గుర్తు చేసింది అమూల్య ఇంట్లోకి వెళ్ళబోతుండగా పిలిచాడు ఏమిటన్నట్లుగా చూసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చేసిన సహాయానికి కాదు అన్నింటికి ఇలా చెప్పాలనుకోలేదు నువ్వు ఊహించలేనంత గొప్పగా నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను నువ్వు ఆ అవకాశం ఇవ్వలేదు ఆదిత్య గబుక్కున కళ్ళు తిప్పుకొని తన ఫ్లాట్ దగ్గరకు వెళ్ళి బెల్ నొక్కాడు ఆ సెకండ్లో ఆదిత్య కళ్ళల్లో నీళ్లు అపార్ట్మెంట్ కారిడార్లో లైట్ల వెలుతురుకు తలుక్కున మెరిశాయి ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే